పెద్దలు పూజ్యులు రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు గత 17 సంవత్సరాలుగా నిరంతరం గోవిందమాల వేసి ఆకిపాటి గ్రామం నుంచి మరియు తిరుమలకు అన్నమయ్య బాటన నడుస్తూ వెళ్ళే కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతూ రావడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఈ సంవత్సరం కూడా మరి పెద్దలు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా మరి ఇవాళ ఇక్కడ కలవడం జరిగింది, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. మరియు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కుటుంబం బాగుండాలి, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ఏదైతే అన్నమయ్య కాలిబాట ఏదైతే అడవి ప్రాంతం నుంచి వెళ్తుందో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా మరి గతంలో ఉండే ఈవో రమణాచారి గారికి కూడా ఆదేశించడం జరిగింది, ఏదైతే అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయండి అని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆయన మరణానంతరం ఆ పనులన్నీ కూడా ఇక్కడ కూడా కొనసాగిన పరిస్థితి లేదు. మరి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి వర్గానికి మేలు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితిలో మరి ఆయన దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. మొన్ననే కడపకు వచ్చినప్పుడు పెద్దలు ఆదిపాటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఆయన అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే అన్నమయ్య కాలిబాటను 500 సంవత్సరాల మునుపు ఆ రోజు అన్నమయ్య గారు కాలిబాటన వెళ్ళి తిరుమల దర్శనం చేసుకునే సంప్రదాయం ఉంది. మరి అలాంటిది ఒక చరిత్ర కలిగిన ఏదైతే ఆ కాలిబాటను ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఆ కాలిబాటను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరియు ఏదైతే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఈ పాదయాత్ర నిర్విజయం కావాలి, మరి ఆయనతో పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత స్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.